ఎంతసేపు అప్పులు అప్పులు అని మాట్లాడుతున్నావు కదా, మరి కేసీఆర్ పెంచిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడు? కేసీఆర్ గొప్పగా ఆస్తులు పెంచండి కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు 2013-14లో మన తలసరి ఆదాయం 112,162 రూపాయలు. మరి ఇవాళ ఎక్కడికి పోయింది మన తలసరి ఆదాయం? 347,229. దేశంలో నంబర్ వన్ తెలంగాణ. ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో తలసరి ఆదాయంలో అగ్రభాగాన తెలంగాణను నిలబెట్టిన కేసీఆర్ గురించో, ఆ తలసరి ఆదాయం గురించి నీకెందుకో నోరు రాదు. జిఎస్డిపి మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి రాష్ట్రం ఏర్పడ్డ నాడు 451,000 కోట్లుంటే ఈరోజు 1,463,000 కోట్లకు పెంచారు. 160% పెరిగింది. దీని గురించి రేవంత్ రెడ్డి నోట్లకేలు ఎందుకో రాదు. ఇది రాష్ట్ర సంపద పెరిగింది, రాష్ట్రంలో పౌరుల సంపద పెరిగింది, తలసరి ఆదాయం పెరిగింది, ఆస్తుల కల్పన జరిగింది, దేశ జీడిపికి 5.1% మనము కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి మంచి మాటలు రేవంత్ రెడ్డి నోట రావు. అన్నీ అబద్ధాలు, గోబల్స్.